వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని చెబుతున్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి త్రిపాఠితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నోటిఫికేషన్ తోటి అభ్యర్థులు తమ నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభించున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆర్ఓల కార్యాలయంలో నామినేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఈరోజు 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 10వ తారీఖు వరకు కూడా నామినేషన్లు వేసేయడానికి అవకాశం. దీన్ని పర్యవేక్షిస్తున్న ములు కలెక్టర్ను అటు మాట్లాడదాం. మేడం, ఎన్నికల నామినేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 10వ తారీఖు వరకు కూడా వచ్చే అభ్యర్థులకు ఎలాంటి సూచనలు చేస్తారు? 24/7 హెల్ప్ డెస్క్. ఈసారి మనం లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఎఫిడవిట్ NX-26 వాడామో అదే ఈసారి కూడా వాడుతున్నాము అనేది పొలిటికల్ పార్టీ మీటింగ్స్లో కూడా అందరికీ తెలియచేయడం జరిగింది. క్యాష్ డిపాజిట్ కోసం ఒక వేరే ప్రత్యేక కౌంటర్, తర్వాత ప్రింటర్, స్కానర్, 24/7 పవర్ బ్యాకప్, ఇంటర్నెట్, ఇవి అన్నీ విసులుబాటు కూడా 2 రోజుల ముందే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్స్ ఎన్నికల సంఘాలు ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు ఆన్లైన్ ఎఫిడవిట్ జమ చేయడానికి కూడా అనుమతి ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇక్కడ ఒక ప్రత్యేక ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మనం బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థి ఫొటోస్ కూడా కమిషనింగ్ ఉన్నప్పుడు పెడుతున్నాము. కాబట్టి వాటి సంబంధించిన కూడా ఫోటో ఎలా ఉండాలి అవి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ముందే తెలియచేయడం జరిగింది. యానెక్జర్ ఎఫిడవిట్ 26 మీద ప్రత్యేక ఫోకస్ ఉండాలి అనేది మా సలహా. వాటితో పాటు మనం ఓటర్ టర్న్అవుట్ 2018 జరిగిన ఎన్నికల్లో కూడా మన స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ ఉండే, కానీ దాన్ని ఇంకా పెంచడానికి మేము ఈసారి ఫస్ట్ టైం ఓటర్స్ ఏదైతే కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వాటితో పాటు ఏదైతే 80 సంవత్సరం దాటిన ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి మేము ప్రత్యేక 12D ఫామ్స్ కూడా ఇవ్వబోతున్నాము. వాటికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఓటు వేయడానికి ఫెసిలిటీ ఇస్తాము. ఒక్కసారి మేము PW సంఘాలు, వికలాంగ సంఘాలతో కూడా మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళు కూడా మనస్ఫూర్తితో ఈ ఎలక్షన్ సంబరాలలో వాళ్ళు కూడా పాల్గొనాలి అనేది వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ ఇస్తాము. ఫైనల్గా వచ్చే నామినేషన్స్కి వేసే అభ్యర్థులకు 10వ తారీఖు వచ్చే అభ్యర్థుల వరకు కూడా ఏమి సూచనలు చేస్తారు? వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? దయచేసి అన్ని రూల్స్ పాటించాలి. ఏదైతే మేము 100 మీటర్ది ఒక పరిధి పెట్టాము అక్కడ వరకే ప్రొసెషన్ అలా ఉంది. దాని తర్వాత మేము జస్ట్ 3 వెహికల్స్ అలౌ చేస్తున్నాము. 6వ ఛేంబర్లో జస్ట్ 1+4 మెంబర్స్ అంటే అభ్యర్థితో పాటు ఇంకా 4 మెంబర్స్ అలా ఉన్నాయి. దయచేసి ఆ రూల్స్ మేము పెట్టింది కాదు, మన ములుగు సంబంధించిన ఏదైనా ప్రత్యేక రూల్ కాదు, అది ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్. దయచేసి వాటిని పాటించండి. ఎఫిడవిట్లో ఏదైతే మన యానెక్జర్ 26 ఉందో దాంట్లో తప్పకుండా అన్ని ఫీల్డ్స్ నింపాలి, ఏది కూడా ఖాళీ వదలకండి. ఇది ప్రస్తుతం అయితే నామినేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. సేమ్ టైంలో అభ్యర్థులు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి ఖచ్చితంగా పాటించాలి, ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నామినేషన్లకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 10వ తారీఖు వరకు కూడా నామినేషన్లు అభ్యర్థులు వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విత్డ్రా కావచ్చు, తర్వాత స్క్రూటినీ, ఇవన్నీ పూర్తయిన తర్వాత 15వ తారీఖు ఎవరెవరైతే ఏ పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారో, ఎంతమంది ఆ నియోజకవర్గాలలో పోటీ పడుతున్నారనేది అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఇది ప్రస్తుతం నామినేషన్లకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్ట్ కాంత్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.